మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధానికి సంబంధించి ఓ బిగ్ బ్రేకింగ్ ఆర్టీవీకి అందింది. హమాస్ ఉగ్రవాదులు షాని లాక్ అనే టాటూ ఆర్టిస్ట్ను అతి కిరాతకంగా కొట్టి చంపారనే వార్తలు ఇజ్రాయెల్ మీడియాలో వచ్చాయి. అయితే షాని లాక్ చనిపోలేదని, గాజాలో బతికి ఉందని ఆమె తల్లి రికార్డా లాక్ కన్ఫర్మ్ చేసింది. గాజాలోని హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కొంత సమయం గడిస్తే తప్ప ఏం చెప్పలేమని డాక్టర్లు చెప్పారని వాపోయింది. Wir haben jetzt weitere Informationen, dass Shani am Leben ist, aber eine schwere Kopfverletzung hat und kritischer Situation ist. Jede Minute ist kritisch und wir bitten, nein, wir verlangen von der deutschen Regierung, dass sie schnell handelt. Man sollte nicht über Zuständigkeitsfragen streiten. Man muss schnell handeln, um die Shani aus dem Gazastreifen herauszuholen. Dies ist wirklich mein verzweifelter Aufruf an das ganze Land Deutschland, mir zu helfen, meine Shani wieder nach Hause gesund zurückzubekommen. మొత్తానికి షాని లాక్ బతికుందన్న వార్త ఇజ్రాయెల్ ప్రజల్లో ఊపిరిపోసింది. చనిపోయారు అని అనుకున్న వాళ్ళంతా హమాస్ వాళ్ళ చేతుల్లో బందీ అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్పై మెరుపు దాడికి దిగిన హమాస్ ఉగ్రవాదులు వేలాది మందిని బందీగా చేసుకున్నారు. చాలామందిపై అత్యాచారం జరిగిందని, వందల మందిని చంపారంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే షాని లాక్ కూడా చనిపోయి ఉంటుందని అక్కడి మీడియా కథనాలు ప్రచురించాయి. కానీ ఆమె తల్లి స్టేట్మెంట్తో షాని లాక్ బతికుందని తెలిసింది. షాని లాక్ జర్మన్కు చెందిన టాటూ ఆర్టిస్ట్. ఫ్రెండ్స్తో కలిసి ఇజ్రాయెల్లోని మ్యూజికల్ ఫెస్ట్కు హాజరైంది. దాదాపు 3,500 మంది యువతి యువకులు ఈ ఫెస్ట్లో పాల్గొన్నారు. మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో డ్యాన్సులు చేస్తున్న టైంలో హమాస్లో ఈ ఫెస్ట్ జరుగుతున్న ప్రాంతంపై మెరుపు దాడి చేశారు. రాకెట్లతో బాంబులు వేస్తూ విరుచుకుపడ్డారు. ఎక్కడి నుంచి ఏ బాంబు మీద పడుతుందో, ఎటుపక్క నుంచి బుల్లెట్ వచ్చి తాకుతుందో తెలియక షాని లాక్తో పాటు చాలామంది భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలోనే షాని లాక్ ఓ సెల్ఫీ వీడియోను కూడా రికార్డు చేసింది. వీడియో తీస్తున్న సమయంలో కూడా బుల్లెట్ల శబ్దాలు స్పష్టంగా వినిపించాయి. נכנסו לכאן אנשים, בוא, בן, כנס לאוטו. נשבעת לך, אנשים רצים לפה. תיסע, פשוט, מהר, פשוט תיסע. לא, יש שם חדרת מחבלים. మ్యూజిక్ ఫెస్ట్ దగ్గర షాని లాక్ను బందీగా చేసుకున్న హమాస్ ఉగ్రవాదులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ట్రక్లో పడేశారు. ఆమెపై కూర్చొని ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం ఆమెను గాజాకు తరలించినట్టు తెలిసింది. అయితే ఉగ్రవాదుల చెర నుంచి షాని లాక్ ఎలా బయటపడింది, వాళ్ళు ఆమెను ఏం చేశారు, ఎందుకు వదిలేశారు అనే విషయాలు షాని లాక్ స్పృహలోకి వస్తే తప్ప తెలియదు.